తర్వాత శ్లోకం ఉందాము. యదా హిచేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. అయితే యోగమును పొందటానికి సమర్థుడు యోగారూఢుడు ఎవడైతే యోగారూఢుడో వాడు ధ్యాన యోగాన్ని అనుష్ఠించాలి అని చెప్పారు. యోగారూఢ శక్తి ఇంకా లేనివాడు కర్మయోగాన్ని చేయాలి అని అన్నా. యోగారూఢుడు అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఎలా తెలుస్తుంది నేను యోగారూఢము అంటే ధ్యాన యోగాన్ని చేయటానికి కావలసిన సామర్థ్యం నాకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే దానికి చెప్తున్నారు. యదా అంటే ఏ అవస్థ ఎందైతే ఇంద్రియార్థేషు కర్మసు న అనుషజ్యతే, కర్మల యందు ఆసక్తి ఉండదు, కర్మల యందు ఆసక్తి తగ్గుతుంది. చూడండి, కర్మల యందు ఆసక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కర్మాసక్తి అని, రెండు కర్మ ఫలాసక్తి లేక భోగాసక్తి అని ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒక కర్మ చేస్తే కానీ వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు, ఏదో ఒక కర్మ చేయాలి, దాన్ని కర్మాసక్తి అంటారు. చాలామంది మీరు గమనించారో లేదో లోకంలో సంసారంలో జనులు ఎలా ఉంటారంటే మామూలుగా ఏవో వాళ్ళు చేసే కర్మలు ఏవో బిజినెస్ పనులు ఈ పనులు ఓ పనులు చేస్తూ ఉంటారు. చేస్తూ ఆ కర్మలని ప్రేమగా శ్రద్ధగా పూర్ణంగా నిస్వార్థంగా చేసి కొంత సమయాన్ని మనం తీసుకుని ఆ సమయంలో ధ్యానం చేద్దాము అని ఆలోచించాలి. ఆ కర్మక్షేత్రాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఈ దాన్ని కర్మాసక్తి అంటారు. సో అంటే ఆ మనస్సులో ఆ రజోగుణం ఎక్కువగా ఉండడం చేత ఇంకా ఏవో కర్మలను చేయాలి. ఎందుకోసం చేయాలి అంటే ఇంకా ఎక్కువ కర్మలను చేశారనుకోండి ఎక్కువ ధనాన్ని సంపాదించవచ్చు, ఎక్కువ భోగాల్ని సంపాదించవచ్చు, ఎక్కువ కీర్తి ప్రతిష్టలను సంపాదించవచ్చు. సో ఇంకా ఎక్కువ కర్మలను చేయాలి అనేటువంటి ఒక కండూతి అంట, అంటే ఒక ప్రెషర్ లోపల మనస్సులో, ఒక ప్రెషర్ ఒక ఒత్తిడి విడుకుంటుంది, దానిని కర్మాసక్తి అంట. ఇప్పుడు చూడండి, మీకు చిన్న దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు అవసరమైనప్పుడు మాట్లాడటం, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండటం, అది సామాన్యంగా మనిషి నార్మల్ పర్సన్ యొక్క లక్షణం. కానీ వీడేం చేస్తాడంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువగా మాట్లాడాలి అనే ప్రెషర్ ఉంటుంది లోపల, ఆ ఒత్తిడి ఉంటుంది. అందుకోసం ఏం చేస్తాడంటే ఓ సెల్ ఫోన్ ఒకటి. ఈ సెల్ ఫోన్లు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా విస్తారంగా వ్యాపించేవి, ఇది ఒక వ్యసనంగా మారిందని, దీనివల్ల వీళ్ళ మానసికమైన ఆరోగ్యం దెబ్బతింటుందని అప్పుడే పేపర్లలో రిపోర్ట్లు అవి వస్తున్నాయి. సో ఆ టెన్షన్ పెరిగిపోతుంది. సెల్ ఫోన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఆ సైకాలజీ ఆ మనస్సు ఎలా ఉంటుందంటే, వీడిప్పుడు మాట చెప్పాలి అని అనుకున్నాడు అనుకోండి, అనుకున్న మరుక్షణం చెప్పేయాలి అంతే. ఇప్పుడు సపోజ్ ఓ మిత్రుడిని మీరు 1000 రూపాయలు అప్పగలనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? సరే కానీ ఈసారి కలిసి, పూర్వం వాళ్ళు అయితే పాపం ఏం చేస్తారు, కలిసినప్పుడు అడుగు సాయంకాలం గీతా క్లాస్ దగ్గర కలుస్తాడు, లేకపోతే మొన్నటి పొద్దున్న ఏదో బస్సు స్టాండ్ దగ్గర కలుస్తాడు, కలిసినప్పుడు అడుగుదాము అని మనసులో అనుకుని కాముగానే ఉంటాడు. వెరాజ్ ఈ సెల్ ఫోన్ కల్చర్లో ఏమిటంటే మిత్రుడిని 1000 రూపాయలు అడగాలని అనుకున్న వెంటనే టక 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 నొక్కేస్తాడు, నొక్కేస్తే అవతల వైపు ఎంగేజ్ వస్తుంది. వాడో అలాంటివాడే, వీడే కాదు వాడో, వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎంగేజ్ వస్తుంది వాడు. వీడెలా అయితే అస్తమానం మాట్లాడే ఒత్తిడిలో ఉంటాడో అవతల వైపు వాడు కూడా అలాగే ఉంటాడు, ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ వస్తే వీడికి చికాకు కలుగుతుంది. అంచేతే మీరు చూడండి, సెల్ ఫోన్ నొక్కినవాడు ఎంగేజ్ వచ్చినప్పుడు చి ఛా థూ అని ఇలా నొక్కుని మళ్ళీ బంధు పెడతాడు. బంధు పెడితే ఈసారి ఏమవుతుందంటే మీరు మళ్ళీ అన్ని నెంబర్లు నొక్కక్కర్లేదు. ఈ కంపెనీలు వాళ్ళు కూడా అలా తయారు చేసి పెడతారు. వాళ్ళ లెక్క ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడితే వాడికి డబ్బులు వస్తాయి, మీరు మాట్లాడకుండా కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే వాడికి ఏమీ కాదు, వాడికి వచ్చేది ఏముండదు. ఆ సెల్ ఫోన్ అమ్మితే వాడికి మిగిలిది ఏముండదు దాంట్లో, దాన్ని మీరు వాడినప్పుడు మిగిలిదేదో అదే మిగులుతుంది. సో అధ్యతం ఈసారి ఏం చేయాలి, రీడయల్ అని ఒక బటన్ పెడతాడు. మీరు మొత్తం అన్ని నెంబర్లు 10 నెంబర్లు ఉంటాయి, అవన్నీ మళ్ళీ నొక్కాలంటే విసిగేస్తుంది, తప్పు నొక్కే అవకాశం ఉంటుంది. రీడయల్,
అంటే అదే డయల్ చేసుకుంటుంది. వీడు సరిగ్గా 30 సెకండ్లు ఆగుతాడు లేకపోతే నిమిషం ఆగుతాడు, ఆగేపటికి మళ్ళీ ఒత్తిడి వచ్చేస్తుంది, ఒత్తిడి మళ్ళీ రీడయల్ నొక్కుతాడు, రీడయల్ నొక్కితే మళ్ళీ టింగ్ 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 అని కాలింగ్ అని అది మళ్ళీ కనెక్షన్ ఇస్తుంది. కనెక్షన్ ఇస్తే ఇంకా వాడు మాట్లాడుతూనే ఉంటాడు, వీడికి టెన్షన్ పెరిగింది. ఇది రోజుకోసారి అయితే పర్లేదు, ఆ టెన్షన్ దేహము సర్దుబాటు చేసుకుంటుంది. కానీ రోజుకి పొద్దున్న 1 సార్లు, మధ్యాహ్నం 1 సార్లు, సాయంకాలం 1 సార్లు, రాత్రి 1 సార్లు అలా అవుతూనే ఉంటుంది. రోజు మొత్తం మీద ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఆ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. దాంతో వీటి సైకలాజికల్గా దెబ్బతినేస్తుంది మనిషి. దీన్ని కర్మాసక్తి అని అంటారు. ఏదో ఒక పని చేయాలి, ఏ పని, తెలుగులో సామెత ఒకటి, పని లేని మంగలి పిల్లి తల కొరికేడు అంటే వాడికి ఆ టైంలో ఎవడైనా కస్టమర్ దొరికితే సరే సరే బిజీగా ఉంటాడు, కస్టమర్ లేకపోతే ఇంకా ఖాళీగా ఉండలేడు అన్నమాట. ఏదో చేయాల్సిందే, అది ఆ సామెత యొక్క లక్షణం. ఆ సామెత మంచి సామెత అంటే దాని అర్థం ఏంటంటే ఏదో కర్మ చేస్తే కానీ స్థిరంగా ఉండలేడు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, కర్మ చూడడానికి చేతులతో చేసినట్టుగా బయట మనకు కనపడుతూ ఉంటుంది, ఏదో ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేమనో మాట్లాడేమనో అలా కనపడుతూ ఉంటుంది. కానీ కర్మ పుట్టిది మనస్సులో, మనస్సు నుంచే పుడుతుంది కర్మ. కాబట్టి వీడికి ఏదో కర్మని, కర్మ తర్వాత కర్మని చేయాలనేటువంటి ఆసక్తి, ఆ ఒత్తిడి, ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఒత్తిడి లాంటి ఒత్తిడి వీడి మనస్సులో ఉంది అంటే అర్థం, కర్మలు ఎక్కువగా చేస్తున్నాడంటే అటువంటి ఒత్తిడి మనస్సులో ఉంది అని అర్థం. అటువంటి మనస్సు గలవాడు ధ్యానం చేయలేడు, ఇలా కూర్చుని ధ్యానం చేయలేడు, 2 నిమిషాలు కూర్చోలేడు. మీరు చూడండి, ఈ రాజకీయ నాయకులు వాళ్ళను సభల సమావేశాల్లో పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి స్మృతి నిమిత్తం 2 నిమిషాలు కళ్ళు మూసుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాము అని అనౌన్స్ చేస్తారు, అని అనౌన్స్ చేసి కళ్ళు మూసుకుంటారు. ఈ కళ్ళు మూసుకున్న వాళ్ళు అందరూ కూడా 2 నిమిషాలు ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుని ఉండలేరు, చాలా కష్టం. ఇలా కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఉండలేదు. అది ధ్యాన యోగము అంటే మీరు ఇలా కళ్ళు మూసుకుని ఇలాగే ఇలాగే కూర్చుని కదలకుండా 30 నిమిషాలు ఉండాలి, 15 నిమిషాలు ఉండాలి ఆరంభంలో, తర్వాత 30 నిమిషాలు ఉండాలి. ధ్యానానికి కూర్చోమంటే ఇక్కడ గోకుతాడు, ఇక్కడ గోకుతాడు, ఇటు గోకుతాడు, ఇటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. అదంతా కూడా బాడీ కాదు, అది అదంతా మనస్సే, మనస్సు యొక్క ప్రెషర్. కాబట్టి ఈ విధమైన కర్మాసక్తి కనుక మీకు లేదని మీకు అనుభవానికి వస్తే మీరు యోగారూఢులు అయినట్టు లెక్క. ఒక పాయింట్, కర్మసు నా అనుషజ్యతే, దాని అర్థం అవసరమైన కర్మ చేసుకోరు అని కాదు, అవసరమైన కర్మ చేసుకుంటారు కానీ ఆ అవసరమైన కర్మతో ఆగిపోకుండా అనవసరమైన కర్మలు కూడా చేయటం ప్రారంభిస్తే దానిని కర్మాసక్తి. సో అటువంటి కర్మాసక్తి మీలో కనుక ఉన్నట్లయితే మీరు ధ్యాన యోగానికి ఇంకా అర్హత సంపాదించడం తర్వాయే, ఇంకా మీరు అది రాలేదు అని తెలుస్తుంది. మీకు ఆ కర్మాసక్తి లేదని అనిపించింది అనుకోండి, తగ్గింది, కర్మాసక్తి లేదు, అనవసరమైన కర్మల ఎందు ఏ రకమైన శ్రద్ధ ఉండదు, చేయాలనే ఉత్సాహం కూడా ఉండదు, ఎంత అవసరమో అంతే చేసుకుని ఉంటారు. ఆ మిగిలిన సమయంలో ఏదైనా పుస్తకం చదువుకోవాలని లేకపోతే ధ్యానం చేయాలని మీకు ఆ రకమైన శ్రద్ధ ఉందనుకోండి, అంటే మీకు ప్రతిరోజు బ్రేక్ లేకుండా ధ్యానం బాగా సాగుతోందనుకోండి, అంటే అర్థం మీరు అప్పుడే యోగారూఢ స్థితి వైపు అడుగులు వేస్తున్నారు అని అర్థం. ఆ కర్మాసక్తి లేకుండా చాలామంది మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు రోజంతా బిజీగా ఉంటాడు, ఆదివారం వస్తే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి వాడు, ఎందుకు ఏమి చేయటం, ఎందుకు చేయాలి, చేయకుండా నేను ధ్యానంలో ఉంటాను, కర్మత్యాగం చేసి ధ్యానంలో ఉంటాను అని ఎందుకు అనుకోకూడదు. మరి అలా అనుకోగలిగితే వాడు అదే, మరి అదే కష్టం, వాడు గొప్పవాడు అయిపోతాడు. కాబట్టి ఏం చేస్తాడు ఆదివారం, ఏం చేస్తాడంటే పాత న్యూస్ పేపర్లన్నీ తూకమే సమ్మడము, లేకపోతే ఎవరినో మిత్రులను పిలిచి ప్యాకెట్ ఆడము, ఏదో ఒకటి చేస్తాడు. తర్వాత ఈ లేడీస్ అయితే ఏదో కల్పించుకుని లేనిపోని పనులన్నీ కల్పించుకుని చేయడం, లేకపోతే కాగితం తెల కాగితాలు తీసుకుని కత్తిరి తీసుకుని
అలాగా బొమ్మలు కత్తిరించి జపాన్లో ఇలా కత్తిరిస్తారు, చైనాలో అలా కత్తిరిస్తారు అంటో, ఈ హంస బొమ్మ, పిట్ట బొమ్మ, లేకపోతే కుక్క బొమ్మ చేస్తూ ఉన్నాం, కాగితాలు కత్తిరించి ఏదో చేయడం, ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడం. ఓ బొమ్మ కాగితం బొమ్మతో కాగితం కట్ చేసి ఇలా ఇలా బొమ్మలాగా కుక్క బొమ్మలాగా చేసి అక్కడ వేలాడగడం. వచ్చిన వాడికి అలా చూసారా, నేను కాగితం కత్తిరించి కత్తిరితోటి కుక్క బొమ్మ చేశానని చూపించాను, నాబో చాలా బాగుందని వాడు అంటాడు. ఇలాగ ఇదంతా కర్మాసక్తి, ఏదో ఒకటి చేయటం. దాని అవసరం ఏమిటి? దానివల్ల మనకైనా ఉపకారం ఉండాలి, లేకపోతే పరోపకారమైనా ఉండాలి. ఇది ఉండదు, అది ఉండదు, అలాంటిది ఏదో చేస్తూ ఉండటం. సో ఇది కర్మాసక్తి. ఆ కర్మాసక్తి మనలో లేదు అని మనకి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడు మనం ధ్యాన యోగాన్ని చేయటానికి అర్హులము అని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, ఇంద్రియార్థేషు కర్మసు నా అనుషజ్యతే. భోగాసక్తి, ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియములకు విషయముల ఎందుండే భోగములు. కన్నుందనుకోండి, రూపాన్ని చూడాలి అంటే టీవీ చూడాలి, చెవి ఉందనుకోండి మ్యూజిక్ వినాలి, సో ముక్కు ఉందనుకోండి ఏదో సుగంధాన్ని ఆగ్రాణించాలి. సో ఈ విధంగా ఇది భోగాసక్తి. నాలుకకి ఏదో రుచి ఉండాలి, చర్మానికి స్పర్శ ఉండాలి, ఇవి ఐదు. ఈ భోగముల యందు ఆసక్తి. ఇప్పుడు ఏదో దేహాన్ని నిలబెట్టడానికి మనం ఆహారం తింటాము, మనం తినడానికి బతుకుతున్నామా బతకడానికి తింటున్నామా? బతకడానికి తింటున్నాము. తినేప్పుడు దానికి ఏదో రుచి ఉంటుంది. ఒకసారి బాగా చేశారనుకోండి, చేస్తే దానికి రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటే రుచి వద్దు నాకు, నేను యోగం చేస్తున్నాను నాకు ఏ రుచి వద్దని మీరు అనలేరు. అది రుచిగా ఉంటే రుచిగా ఉంటుంది. మీరు కావాలని కోరి తెచ్చుకున్న భోగం కాదు, దానంతటది సంప్రాప్తమైన భోగం, తప్పు లేదు. అలాగే మీకు వేసవికాలంలో చల్లని గాలి వీచింది అనుకోండి, శరీరానికి ఒక చల్లదనం కలిగి హ్యాపీగా మంచి ఉల్లాసంగా ఉంటుంది, తప్పు లేదు. ఏదైనా పారిజాతం మొక్క ఏదో ఉండి అక్కడి నుంచి చక్కటి సుగంధం, నైట్ క్వీన్ అంటారు, మంచి సుగంధం వచ్చిందనుకోండి, గాలి వచ్చి మీ ముక్కుకి తగిలి అబ్బా ఎంత సుగంధంగా ఎంత బాగుందని అనిపించింది అనుకోండి, తప్పు లేదు. మీరు కావాలని కోరి తెచ్చుకున్న భోగం కాదు, అలాంటి భోగంలో తప్పు లేదు. అటువంటి భోగము అనుభవానికి వస్తూ ఉంటుంది, దానివల్ల ధ్యానం డిస్టర్బ్ అవ్వదు, ధ్యాన యోగానికి ఆటంకం అవ్వదు. ధ్యాన యోగానికి ఎటువంటి ఆసక్తి, భోగాసక్తి ఆటంకం అవుతుందంటే, ఆ భోగం ఉండాల్సిందే నాకు, అది ఉంటేనే నేను సుఖంగా కులాసాగా ఉండగలుగుతాను, ఆ భోగం లేకపోతే నాకు కులాసా లేదు అంటే మీరు ధ్యానానికి ఇంకా మీకు అర్హత లేదన్నమాట. నేను మీకు దృష్టాంతం చెప్తా. మీరు టీవీ చూస్తున్నారనుకోండి, తప్పేం లేదు, చూస్తూ ఉంటారు. ఈ టీవీ చూస్తున్నప్పుడు కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే ఛీ 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 థూ 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 ప్రోగ్రామ్ చెడిపోయింది అని మీరు అనుకున్నారంటే మీకు భోగాసక్తి ఉంది అని అర్థం. కరెంటు పోయింది అనుకోండి, పోతే పోయింది, పోనీ లైట్స్ ఓకే, మీరేమో చక్కగా ప్రశాంతంగా కూర్చుంటారు, ఏదో ధ్యానం చేసుకుంటారు, లేకపోతే ఏదైనా పుస్తకం చూసుకుంటారు. ఆ తర్వాత గంట రెండు గంటల తర్వాత మళ్ళీ చూస్తారు, ఓహో కరెంటు వచ్చిందా, సరే కానీ కొద్దిసేపు టీవీలో ఏముందో చూద్దాం అని పెట్టుకుంటారు, ఏదో న్యూస్ ఏదో చూస్తారు, తప్పు లేదు, తప్పేం కాదు. అలాగే ఆహారం విషయం కూడా చెప్పాను. కాబట్టి భోగాసక్తి అంటే దానిలో తగులుకొని ఉండుట. భోగాసక్తి ఉన్నప్పుడు చాలా దోషాలు వస్తాయండి, ఎందుకంటే నానుపహత్య భూత అని భోగ సంభవతి అని. మీకు భోగము మీకు సిద్ధించాలి అంటే మీరు అనుకున్న భోగం మీకు భోగం అంటే ఒకటి ఉండదు, అలాగే పెరుగుతూ ఉంటాయండి. సో భోగాలు మనకి సిద్ధించాలి అంటే ఎంతో కొంత హింస, అనేక రకాల హింస, కేవలం కాయికమైన హింసే కాదు, వాచికమైన హింస, మానసికమైన హింస కూడా ఉంటాయి. ఎంతో కొంత హింస చేయకుండగా మీకు భోగాలు సిద్ధించవు, ఎంతో కొంత హింస ఉంటుంది దాంట్లో. మీరు ఆలోచించండి, మనకి కనపడుతూ ఉంటారు చాలా, నేను చూస్తూ ఉంటాను, చూస్తే నాకు జాలి వేస్తుంది, అయ్యో పాపం వీళ్ళు భోగాల్లో చిక్కుకుని ఉన్నారు అని అనిపిస్తుంది. సో వైట్ డ్రెస్ వేస్తారు, మంచిదే వైట్ డ్రెస్ వేయటం వరకు బాగానే ఉంది, చాలా ఖరీదైనటువంటి గాంధీ గారి ఖద్దరంటే అన్నిటికంటే ఖరీదుగా ఉంటుంది. గాంధీ గారి ఖద్దరు అని అంటారు, రాజకీయ నాయకులు వేషాలు వేస్తారు చూడండి, చాలా ఖరీదు ఉంటుంది. మామూలు మీకు ఈ ఈ మనం దొరుకునే షర్ట్స్ కంటే ఎక్కువ ఖరీదులు ఉంటాయి. అలాంటిది వైట్, అలాగే దాన్ని చక్కగా వేస్తారు. తర్వాత బాడీ వెయిట్ కావాల్సిన దానికంటే చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ ఫుడ్ చాలా ఖరీదైన ఫుడ్ తినడానికి అలవాటు పడి ఉంటాడు.
మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటివి తినడానికి అలవాటు పడి ఉంటాడు. దావత్లు పార్టీలకు అలవాటు పడతాయి. తర్వాత ఆల్కహాల్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటాడు. పైకి మాత్రం ఎలా ఉంటాడంటే చాలా పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ ఉంటాడు. ఇవన్నీ చేసేవాళ్ళు పెద్ద మనుషులు మరి అలాగే ఉంటారు. కానీ నేను చూడగానే నేను అనుకుంటా ఈయన అనారోగ్యంగా ఉన్నాడని నాకు తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా హెవీ సెట్ ఉంటాడు. ఈయనకి పక్కన ఒకరిని పెట్టుకుంటాడు, సెక్రటరీ అనే డబ్బు ఉంటుంది వాడికి, నెలకు 3,000, 4,000, 5,000 వాడు మొహాన్ని పారేసి వాడికి ఏదో కొంత ఉపకారం చేస్తే వాడు ఇంకా వెనకాల కుక్క పిల్లలాగా తిరుగుతూ ఉంటాడు. వాడికి మాత్రం ఏదో సంపాదించుకోవాలి కదా. వాడు ఈయన బ్యాగ్ ఈయన మోసుకోకలేదు, వాడు మోస్తాడు. ఈయనకి రైలుకి వెళ్ళాలనుకోండి, టికెట్ కొని అన్నీ రెడీ చేస్తాడు. ఈయన వెళ్ళి మొత్తానికి అతి కష్టం ఇది, దేహాన్ని ఆ రైల్లో బెర్త్ మీద పెడితే చాలా, అంతకంటే ఆయన ఏం చేయక్కర్లేదు, మిగతా అంతా వాడే చేస్తాడు. అలాంటి ఒక పరిచారకుని పెట్టుకుంటాడు. భోజనం దగ్గరికి వచ్చేవాడు ఖరీదైన భోజనమే తింటాడు, ఆల్కహాల్ సేవిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎన్ని భోగాసక్తిలో అటువంటి వ్యక్తి యొక్క భోగాల కారణంగా ఎంతో కొంత హింస నడుస్తూ ఉంటుంది. హింస లేని భోగం ఉండదు, అదో రహస్యం. తర్వాత ఈ భోగాల్లో ఉండే ఇంకో దోషం ఏమిటంటే అవి మీరు భోగాలు అనుభవించే కొలది దాంట్లో ఉండేటువంటి ఆ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అంటే ఏమిటి, ఈవేళ ఒక రకం భోగ వస్తువుతో మీకు ఆ ఉల్లాసం కలిగింది అనుకోండి, రేపు మళ్ళీ దానికంటే కూడా ఒక స్థాయి ఎక్కువ ఉన్న భోగ వస్తువు కావాలి, కానీ అదే ఉంటే సరిపడదు. మీకు నేను సింపుల్గా ఇబ్బంది లేని దృష్టాంతం చెప్తాను, ఎందుకంటే దృష్టాంతాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మన సమాజంలో చూసే దృష్టాంతాలు. సో దృష్టాంతం చెప్పాలా అక్కర్లేదా, చెప్తే కానీ పాయింట్ బుద్ధికి రాదు కాబట్టి చెప్పాలి. చెప్పేప్పుడు కూడా ఎలా చెప్పాలి, జనాలు ఇబ్బంది పడిపోకుండా ఉండి దృష్టాంతం చెప్పాలి. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి, ఒకప్పుడు మనకు టీవీ ఉండేది కాదు, మన పిల్లలకి టీవీ లేని స్థితి లేదు, వాళ్ళు ఎరగరు. టీవీ లేకపోవడం అలా కూడా ఉంటుందా ప్రపంచం అని అనుకుంటారు వాళ్ళు. టీవీ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా ప్రపంచం ఉంటుందని చాలామంది ఎరగరు. సో మనం టీవీ ఎరగం, టీవీ ఉండేది, రేడియో ఉండేది. ఆ రేడియో మనం తరువుగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఏవో పాటలు వచ్చి వివిధ భారతి అని ఏవో సినిమా పాటలు వేస్తూ ఉండడం మహా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఏదో పని చేసుకుంటూ ఏదో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత టీవీ వచ్చింది. టీవీ వస్తే మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కున్నాం మొట్టమొదట. అది రోజుకి గంటన్నర ప్రసారం ఉండేది దూరదర్శన్ వాడిది. ఎందుకు పనికిరాని డల్ ప్రసారాలు ఏవో ఉండేవి, కానీ అవే ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ బ్లాక్ అండ్ వైట్ అవే ఎంజాయ్ చేసేవాళ్ళం. శనివారం నాడు సినిమా వచ్చేది, జస్ట్ శనివారం నాడు వచ్చేది. అందరూ కూడా శనివారం కోసం ఎదురు చూసేవారు. శనివారం నాడు ఏ సినిమా వస్తుందో శుక్రవారం నాడు అనౌన్స్ చేసేవాడు, అదో పెద్ద సస్పెన్స్. అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూసేవారు. శనివారం ఏ సినిమా రా అంటే ఫలానా సినిమా అయితే చూడాలని పాపం ప్రేమగా చూసేవారు. అది అయిపోయింది. కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ వస్తే ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలన్నీ వేస్ట్ బ్యాస్కెట్లో పారేశారు, బయట పారేశారు తీసుకెళ్ళి. ఎవడైనా కొనేవాడు ఉంటే వాడికి ఇవ్వడం, లేకపోతే ఎక్స్చేంజ్ అంటే వాడికి ఇవ్వడం. కొనేవాడు లేడు, ఎక్స్చేంజ్ అవి ప్రారంభంలో ఉంటాయి, తర్వాత అవి రెండూ ఉండవు. ఇది అవతల పారేసి కలర్ టీవీ కొనిపెట్టుకోవడం అయిపోయింది. కలర్ టీవీ అయిపోయింది, ఇప్పుడు ఇంకేదో టీవీ. ఒక ఛానల్ కాదు, 50 ఛానల్స్, గంట రోజులో 12 గంటలు 8 గంటలు రావడం కాదు, 24 గంటలు రావడం. ఇంకా ఇవి చాలినట్టు కొత్త ఛానల్స్ వస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఛానల్స్ చాలినట్టు విదేశాల నుంచి ఛానల్స్ని దిగుమతి చేసుకోవడం. సో ఈ విధంగా మీరు భోగాన్ని అనుభవించి కొలది ఆ భోగాల మీద ఉండే తృష్ణ ఆశ పెరుగుతూ పోతుండే, కానీ తగ్గడం అనేది ఉంది. చూసారా, దీన్ని భోగాసక్తి అంటారు. కొన్ని తప్పే ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఖర్చు పెట్టుకుని భోగాన్ని అనుభవిస్తాము అంటే ఇట్స్ ఓకే, ఆల్ రైట్, దాని గురించి తప్పేం లేదు. దీని తప్పు ఎక్కడొస్తుందంటే ధ్యానానికి వీడు పనికిరాడు, ధ్యాన యోగానికి వీడికి అర్హత ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మీకు అనుభవం ఎలా, ఇది నెగిటివ్, పాజిటివ్ వైపు రండి, రెండు చూస్తాం. నెగిటివ్ పాజిటివ్ కలిపితే మంచి పాయింట్ మనకు వస్తుంది. పాజిటివ్ వైపు ఎలా ఉంటుందంటే ఏవో భోగాలు వాటంతట అవి కలిగి భోగాలు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి భోగాలు. మనమైతే ప్రత్యేకంగా భోగముల యందు ఆసక్తి పెట్టుకోము. దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఓ దేవుడా నాకు ఈ భోగమయ్యి, నాకు ఆ భోగమయ్యి అని మనం కోరికలు ఏమీ కోరం. దేవుణ్ణి ప్రార్థించేప్పుడు దేవుడా నాకు ధ్యానం బాగా సిద్ధించేట్లు అనుగ్రహించు, నాకు నీ అనుగ్రహమయ్యి, మోక్షమయ్యి, జ్ఞానమయ్యి అని కోరతాం. కానీ నాకు నేను సినిమాకి వెళ్తున్నాను, టికెట్ దొరికిట్లా చెయ్యి, ప్యాకెట్ ఆడుతున్నాను, డబ్బులు వచ్చేట్లా చెయ్యి అని ఇలాంటి దిక్కుమాలిన కోరికలు ఉండవు, భోగాసక్తి ఉండదు, మనకి తెలిసిపోతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చోగానే మన మనస్సు అలాగ టక్కుమని కుదురు, చక్కగా ధ్యానం కుదురుతుంది, మనకే తెలుస్తుంది.
కాబట్టి ఏ సందర్భంలో అయితే మనిషి అనుభవంలో కర్మాసక్తి భోగాసక్తి బాగా తగ్గిపోతాయో అప్పుడు వాడు ధ్యానం చేయటానికి అర్హుడు. యోగారూఢ తదా ఉచ్యతే, అప్పుడు వాడు యోగాన్ని, ధ్యానయోగాన్ని, ధ్యానయోగము అనే శిఖరాన్ని వీడు ఎక్కినవాడు అనే విషయం మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో, కర్మాసక్తి భోగాసక్తి లేని స్థితిలో మనిషి సర్వ సంకల్పాలని సన్యాసం చేయగలుగుతాడు. సర్వ సంకల్ప సన్యాసి. సంకల్పములు అంటే మనస్సులో పుట్టుకొస్తూ ఉండేటువంటి ఆలోచనలకి సంకల్పములు అని పేరు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, కూర్చోగానే టక్కుమని రే వాడికి ఫోన్ చేయాలని అని అనిపించింది అనుకోండి, టక్కుమని జేబులోంచి ఫోన్ తీసి టక్క టక్కనొప్పు చేసి దాన్ని సంకల్పము ఉంటుంది. ఎందుకు ఫోన్ చేయాలని, వాడికి ఏదో చెప్పాలి, అదే వాడిని ఏదో అడగాలి, ఏదో పురమాయించాలి, అందుకోసం వెంటనే పాత సంకల్పం అవసరమైనప్పుడు సంకల్పం వస్తుంది, దాన్ని తప్పంటలేదు. ఆ విధంగా సంకల్పాలు అలా తుట్టలు తుట్టలు తుట్టల కింద సంకల్పాలు వస్తుంటే ఇంకా వాడు ధ్యానం ఏం చేస్తాడు? అసలు ధ్యానం అంటే ఏమిటి? సర్వ సంకల్ప సన్యాసి. సంకల్పాలను అన్నిటినీ త్యాగం చేస్తే అది ధ్యానం అవుతుంది. మీకు చెప్పాను ధ్యానం అంటే సన్యాసమేనని, ఆ టోటల్ సన్యాస పేరే ధ్యానం. కాబట్టి తీవ్రమైన కర్మాసక్తి, తీవ్రమైన భోగాసక్తి గలవాడు సర్వ సంకల్పాలని సన్యాసం చేయట అనేది అసలు సంభవమే కాదు. కనుక వాడు యోగారూఢ స్థితిని చేరుకోలేడు. కాబట్టి ఏ కాలంలో అయితే, ఏ అవస్థ ఎందైతే మనిషి తన యందు కర్మాసక్తి లేదు అని అనుభవానికి తెచ్చుకుంటాడో, అంటే కర్మాసక్తి లేదు అంటే అర్థం ఏంటి, అవసరమైన కర్మ చేస్తాడే కానీ పని కట్టుకుని లేనిపోని కర్మని కల్పించుకుని వినోదం కోసం, లేకపోతే సమయాన్ని గడపడం కోసం, కాలక్షేపం కోసం, లేకపోతే ఆసక్తితో కర్మని చేయడం అనేది ఉండదు. కర్మ లేకున్నా విశ్రాంతిగానే ఉండగలుగుతాడు, ఆ స్థితి చేరుకున్నాడు. అలాగే భోగాసక్తి అంటే అనుకోకుండా మనకి సంప్రాప్తమైన భోగమేది కలతో దాంతో సంతోషపడిపోతూ కొత్త కొత్త భోగాలను కోరకుండా ప్రశాంతంగా, భోగం లేకున్నా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ స్థితి ఎప్పుడైతే చేరుకున్నాడో వీడి మనస్సుని చెల్లాచెదరు చేసి ఆందోళన కలిగించే అంశాలు రెండు కూడా పోయాయి. ఎందుకంటే మనస్సులో అధికంగా అధికమైన సంకల్పాలు ఎప్పుడొస్తాయి, మీకు కర్మయంద ఆసక్తి ఉన్నప్పుడు, మీకు భోగమునందు ఆసక్తి ఉన్నప్పుడు మనస్సులో సంకల్పాలు బాగా పెరిగిపోయి మీరు ధ్యానం చేయలేకపోతారు. ఎప్పుడైతే కర్మాసక్తి భోగాసక్తి బాగా తగ్గిందో అప్పుడు మనస్సులో సంకల్పాలు చాలా తక్కువగా ఉంటాయి, వాటి క్వాలిటీ క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. చిన్మయానంద మహారాజ్ చెప్తూ ఉండేవారు, మనస్సులో సంకల్పాలు ఉంటాయి, ఆలోచనలు, వాటి క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది చూసుకుంటుంది. క్వాంటిటీ ఎక్కువైతే మీరు ధ్యానం చేయడానికి యోగ్యత ఉండదు, క్వాలిటీ అధ్వాన్నంగా చెడిపోయి ఉంటే మీరు ధ్యానం చేయలేరు. ఆ రెండు ఒకేసారి బాగుపడతాయి. ఎలా బాగుపడతాయి? క్వాంటిటీ తగ్గితే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మజ్జిగ పలుతున్నా ఇప్పుడు పెరుగుని మజ్జిగ చేసినట్టు క్వాంటిటీ పెరిగిందనుకోండి, క్వాలిటీ దెబ్బతింటుంది. క్వాంటిటీ తగ్గితే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు పాలు ఇచ్చి ఐదుగురికి ఛాయ్ చేయమన్నారనుకోండి, ఛాయ్ బాగుంటుంది. ఒకప్పుడు పాలు ఇచ్చి ఓ పాతికి మందికి ఛాయ్ చేసి తీసుకురారా అన్నారనుకోండి, దాని ఛాయ్ క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి మన మనస్సులో వచ్చే సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటి క్వాంటిటీ తగ్గాలి, తగ్గితే క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రోజుకి 1000 మాటలు మాట్లాడేవాడు ఎందుకు పనికిరాని మాటలే మాట్లాడతాడు? రోజుకి 10 మాటలు మాట్లాడేవాడు ప్రతి మాట చాలా యోగ్యమైన మాట్లాడతాడు. రోజుకి 100 పనులు చేసినవాడు అయినవి కానివి యూస్లెస్ పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. ప్రత్యేకించి శ్రద్ధ వహించి పరోపకారం అనండి, నిస్వార్థం అనండి, ఏమనండి, యోగ్యమైన కర్మను చేసేవాడు 3-4 చేస్తాడు. కాబట్టి ఆ కర్మాసక్తి తగ్గడంతో కర్మల సంఖ్య తగ్గుతుంది, భోగాసక్తి తగ్గడంతో భోగాల యొక్క ఆ ప్రెషర్ బాగా తగ్గిపోతుంది. అటువంటి మనస్సులో సంకల్పాలు చాలా తక్కువ వస్తాయి. అంటే మనస్సు శాంతంగా ఉంది అని అర్థం. సపోజ్ ఏమండి ఏం చేస్తున్నారంటే, అభయ ఏం చేయట్లేదండి, అదేమిటి ఏం చేయకుండా ఉన్నారు, ఏం చేయకుండా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, అస్తమానం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా, ఏదో ఒకటి అనుభవిస్తూనే భోగిస్తూనే ఉండాలా, అక్కర్లేదు. కాబట్టి
ఆ క్వాలిటీ ఆఫ్ థాట్స్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. క్వాంటిటీ తగ్గేప్పటికే క్వాలిటీ పెరిగిపోతుంది. అప్పుడు ఏవో కొన్ని సంకల్పాలు ఉంటాయి, అవి కూడా పవిత్రమైన సంకల్పాలు ఉంటాయి, చాలా సింపుల్ సంకల్పాలు ఉంటాయి. సింప్లిసిటీ, సింపుల్, సరళంగా పవిత్రంగా ఉంటాయి సంకల్పాలు. ధ్యానానికి కూర్చుంటారు, కూర్చోగానే మీరు పని కట్టుకున్న ఆ సంకల్పాలని తోసే అక్కర్లేదు, అవే ఆగిపోతాయి, మీరు ధ్యానంలో ఉండిపోతారు. సర్వ సంకల్ప సన్యాసి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, ఇక్కడ సెల్ ఫోను, అక్కడ మరో ఫోను, బయట 10 మంది శిష్యులు వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ బయట 50 మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు, కొత్త ఆశ్రమం ఒకటి కట్టాలి, దీనికేమో ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు, ఒక సినిమా వాడు కావడానికి వస్తున్నాడు, నేనెక్కడో ఓ పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళాలి అని చెప్పి లేచారనుకోండి, నిద్ర లేచేవాడు ఇవన్నీ ఉంటాయనుకోండి, అప్పుడు ధ్యానం చేయడానికి కూర్చో. ఏం ధ్యానం చేస్తాం? ముఖానికి విభూతి పెట్టడం తేలిక, పీఠం వేసి కూర్చోవడం తేలిక, మనస్సును నిలబెట్టడం కష్టం. కాబట్టి గృహస్థయ్యేది సన్యాసి అయ్యేది సంకల్పాలని త్యాగం చేయగలిగినప్పుడు మాత్రమే వాడు ధ్యాన యోగానికి అర్హుడవుతాడు. టోటల్గా త్యాగం చేసేస్తాడు. సర్వ సంకల్ప సన్యాసి. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, సంకల్పాలని త్యాగం చేయటం ఎప్పుడు సంభవమవుతుంది, ఎప్పుడు కాదు అని చర్చ చేస్తూ ఆయన అన్నారు, మీకు కామనలు, కోరికలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కోరికలకు చెందిన సంకల్పాలు మీరు త్యాగం చేయడం కష్టం అవుతుంది. మీరు ధ్యానాన్ని కూర్చుంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు రాత్రి 10 పడుకోవాలి న్యాయంగా, మీరు 9:30 పావుతుకు 10 దాకా కూడా సంసారానికి సంబంధించిన పనులలో తలమునకలు అయిపోతూ చాలా అధికంగా పనులను నెత్తి మీద వేసేసుకుని పని చేసేస్తూ ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా అలసిపోయి ఇంకా పడుకునే టైం కాబట్టి ఇప్పుడు పడుకోకపోతే రేపు పనులన్నీ చెడిపోతాయనేటువంటి భయంతో వెళ్ళి మంచం మీద పడుకుంటారు. పడుకుని ఇప్పుడు మీరేం చేయాలి? ఆ సంకల్పాలన్నింటినీ విడిచిపెట్టేయాలి. అప్పుడే కదా నిద్ర పట్టేది. మీరు విడిచిపెట్టలేరు, నిద్ర పట్టదు. చాలామందికి నిద్ర పట్టదు, ట్యాబ్లెట్ వేసుకుంటారు. ముఖ్యంగా బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి నిద్ర పట్టదు, ట్యాబ్లెట్ వేసుకుంటారు. సో ఆ తర్వాత ఇంకా ఆఖరికి ఇటు దొల్లి చాలా ఖరీదైన మంచమే పడుకుంటాడు. అది చూసారా మళ్ళీ, చాలా ఖరీదైన మామూలు మంచమే పడుకోడు, చాలా ఖరీదైన. మీరో నేనో అయితే చాప ఏదో వేసుకుని ఏదో దిండి పెట్టుకు పడుకుంటాం, వాడు అన్నీ ఖరీదైన కింగ్ సైజ్ బెడ్ మీద పడుకుంటాడు. అవును, మరి కింగ్ సైజ్ వెంటనే నిద్రపట్టేవాడికి కింగ్ సైజ్ బెడ్ అక్కర్లేదు, ఈ సైజ్ బెడ్ చాలు. ఇటు అటు దొల్లేవాడికి మరి కింగ్ సైజే కావాలి, అలా దొల్లుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా దొల్లుతూనే ఉంటాడు. ఎప్పుడో 10 నడుము వాదిస్తే 10కి ఎవడు పడుకోడు. అసలు ఈ సంసారంలో ఉన్నవాళ్ళు 10కి అసలు వాళ్ళు పడుకోరు. 10:30 పోకుండా ఎప్పటికీ మంచం మీకు చేరతారు. ఇంక ఎప్పుడో అలాగే ఎప్పుడో పడుతుంది నిద్ర. ఆ నిద్ర కూడా ఎలా ఉంటుందంటే చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. డీప్ స్లీప్ ఉండదు, డీప్ స్లీప్ ఉండదు. కర్మాసక్తి, భోగాసక్తి అంత ప్రమాదకరమైనది. అలా కాకుండా మీరు చేయాల్సిన కర్మలు పరిమితంగా ఉంటాయి, మీకుండే భోగాసక్తి తక్కువగా ఉంటుంది. సో 8 మీ భోజనం అయిపోతుంది లైట్గా. డిన్నర్ ఎప్పుడూ లైట్గా ఉండాలని శాస్త్రం. మన వాళ్ళు ఎప్పుడూ డిన్నరే హెవీగా తింటారు. అసలు శాస్త్రం అయితే లఘు భోజనం, రాత్రం లఘు భోజనం, చారు, మజ్జిగ, ఏదో ఒక కూర వేసుకున్న 2 ఫుల్కాలు ఏవో తిని లైట్గా 9:30 అయ్యేప్పటికీ ప్రశాంతంగా మంచమే పడుకుంటాడు. పడుకుంటే 10 నిమిషాలు నిద్రపోతాడు. డీప్ స్లీప్ గాఢ నిద్రపడుతుంది. 4:30 ఎప్పుడు లేస్తాడు, ప్రశాంతమైన మనస్సుతో లేస్తాడు. పడుకునే ముందు ఒక్కసారి ఈశ్వరుని ప్రార్థిస్తాడు. మళ్ళీ లేవగానే ఒక్కసారి ఈశ్వరుని ప్రార్థించి లేచి దంతధావనోది చేసి పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ అలా ఉంటాడు. ఎంత ప్రశాంతమైన జీవితం చూడండి. ఈ శాంతి సౌఖ్యం ఎవడు చెడగొట్టుకుంటాడు? మనిషి తను చెడగొట్టుకుంటాడా, లేకపోతే ఎవళ్ళైనా పై వాళ్ళు చెడగొడతారు? అనే చెడగొట్టుకుంటాడు. ఏ విధంగా చెడగొట్టుకుంటాడు? కామనతో కూడిన సంకల్పములు, పెక్కు సంకల్పములు, లెక్కకు మిక్కుటమైన సంకల్పములు, లెక్కలేనన్ని సంకల్పాలు పెంచేసుకుని ఉంటాడు. అడిగిన ద్రపతుడు మీకు ధ్యానంలో
కలిగేటువంటి ఆ విశ్రాంతి మనస్సుకి కలిగే విశ్రాంతి, ఎంత విశ్రాంతి కలుగుతుందంటే మనస్సుకి ధ్యానంలో ఒక పావు గంట మీరు ధ్యానం చేస్తే 3-4 గంటలు నిద్రపోతే వచ్చే విశ్రాంతి మీకు పావు గంట ధ్యానంలో కలుగుతుంది. ఎందుకంటే సర్వ సంకల్పాలను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో అది ఎలా తయారవుతుందంటే, ఇప్పుడు మీకు స్నానం చేసిన వెంటనే ఎలా ఉంటుంది, ఒళ్ళంతా చెమట పట్టి మురికి పట్టేసి వేసంకాలం చాలా చికాకుగా ఉంటుందండి. అప్పుడు వెంటనే ఆ ప్యాంటు షర్టు తీసేసి ఒక తువాలు కట్టుకుని పోయి ఆ నెత్తి మీద నీళ్లు పోసుకుని సబ్బు పెట్టుకుని స్నానం చేస్తే ఎలా ఫీల్ అవుతారు, ఎంత ఫ్రెష్ ఫీల్ అయిపోతారు. ఆ విధంగా 15 నిమిషాలు సంకల్పాలను అన్నింటినీ త్యాగం చేసి ధ్యానం చేస్తే మనస్సుకి అలాగంటే ఫ్రెష్నెస్ వస్తుంది, మనస్సు స్నానం చేసినట్టు అయిపోతుంది ధ్యానం చేస్తే. కాబట్టి ఆ సంకల్పాలని సన్యాసం చేయగలగాలి అంటే వాడికి కామనలు భోగాసక్తి తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే సంకల్ప త్యాగం చేయగలుగుతాడు అని అంటున్నారు శంకరులు భాష్యంలో, అలా వివరించారు దాన్ని. సర్వ సంకల్ప సన్యాసి అంటే, ఎందుకంటే ఆయన ఏమంటారంటే సంకల్ప మూల కామోవై, కామన అనేది ఎలా పుడుతుంది, సంకల్పం నుంచి పుడుతుంది. సో మీరు ఓ వస్తువును చూస్తారు, చూడగానే ఇది ఫలానా వస్తువు అని తెలుసుకుంటారు, దాన్ని సంకల్పము అంటారు. తర్వాత ఈ వస్తువు ఉన్నట్లయితే ఈ సుఖం, ఈ సౌకర్యం, ఈ సుఖం మనకు ఉంటుంది అని కూడా మీకు తెలుస్తుంది, అలా తెలుస్తుంది. తెలిసింది అంటే మళ్ళీ అది సంకల్పం, ఈ సంకల్పం నుంచి కామన పుడుతుంది. ఆ కామన ఎలా ఉంటుందంటే మీరు ఆ వస్తువుని చూడనంత వరకు మీరు బాగానే ఉన్నారు, మీరేమీ చేదుమేసింది ఏం లేదు, బాగానే ఉన్నారు, హ్యాపీగానే కులాసాగానే ఉన్నారు. ఆ వస్తువును చూసినా కూడా మీరు కులాసాగానే ఉన్నారు, కానీ ఆ వస్తువు ఉంటే చాలా సుఖం భోగం కలుగుతుంది అనే సంకల్పం మీకు ఎప్పుడైతే మనస్సులో కలిగి ఆ వస్తువు నాకు ఉండాలి అని మీరు ఎప్పుడైతే కామన చేశారో ఇంకా ఆ క్షణం నుంచి మీకు కులాస ఉండదు, అంతకు ముందున్న విశ్రాంతి మీకు ఉండదు. ఎప్పుడు కూడా మనిషి విశ్రాంతిగా సుఖంగా ఉన్నాడా లేకపోతే ఆందోళనతో ఆదుర్దాగా ఉన్నాడా అని మీరు చూస్తే, ఎప్పుడైతే మనస్సులో కామనలు, కామన కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ కామనలు ఉంటాయో అప్పుడు వాడు ఆదుర్దాగా ఆందోళనగా ఉంటాడు. ఏ కామనలు లేని సందర్భంలో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు. అది మనిషి యొక్క, అది జీవితం రహస్యం అది. కాబట్టి మనకి ఉన్నది చాలండి, ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకోవాలి, ఏమున్నా 4 రోజులు ముచ్చటే 3 నాళ్ళ ముచ్చటేగా అని ఒక వైరాగ్యంతో ఆ ఉన్నదాంతో సంతృప్తి పడి కామనలు, పెద్ద పెద్ద కామనలు, కొత్త కొత్త కామనలు ఏమీ లేకుండా అలా ప్రశాంతంగా ఉంటే వాడు ధ్యానం చేయటానికి యోగ్యత గలవాడు అవుతాడు. ఎందుకంటే ప్రతి కామన కూడా సంకల్పం నుంచి పుడుతుంది. మీకు కామనలు అధికమైపోతే సంకల్పాలు, ఆ కామనలని సంకల్పించే సంకల్పములే కనుక అవి అధికమైపోతాయి, లేదా ధ్యానం చేయలేకపోతారు. కాబట్టి కర్మాసక్తి భోగాసక్తి లేనివాడు సంకల్పాలని, అవసరమైన సంకల్పాలని అవసరమైనప్పుడు సంకల్పించి ఆ కర్మని చేస్తాడు, ఆ భోగాన్ని పొందుతాడు. ధ్యానం చేసుకునే టైం వచ్చేప్పటికీ ఆ సంకల్పాలన్నింటినీ కూడా త్యాగం చేసేసి ఆ యోగంలో ధ్యానంలో ఉండిపోయి తర్వాత శ్లోకం ఉందాము. ఇది ఆ యోగారూఢుడు అన్నదానికి దృష్టాంతం. కాబట్టి మనకే తెలుస్తూ ఉంటుంది మనం యోగారూఢులం అయ్యామా లేదా అని, మనకే తెలుస్తూ ఉంటుంది మనం ఆ మార్గంలో అడుగు ముందుకు వెయ్యాలి.